నిజాంపేట మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి హామీ పనులను నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఎంపీపీ దేశటి సిద్దరాములు ప్రారంభించారు. నిజాంపేట నుంచి నస్కల్ మీదిగా చిన్న నిజాంపేట వెళ్లే రహదారిపై గుంతలు పూడ్చేందుకు ఉపాధి పనులు ప్రతి ఒక్కరికి 100 రోజుల పని కల్పించే విధంగా చూడాలని వారు అధికారులను కోరారు. జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం పేదవారికి ఒక వరం లాంటిదని, ప్రతి ఒక్కరికి 100 రోజుల పని కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనూష లక్ష్మీ నరసింహులు, జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంపీపీ దేశటి సిద్దరాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశం, ఉప సర్పంచ్ కొమ్మట బాబు, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పనికి అర్హ పథకంలో భాగంగా ఈరోజు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు మన ప్రీతం ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ప్రీతం ఎంపీ గారికి వినిపించుకోవడం కూడా జరిగింది. నిజాంపేట మండల కేంద్రానికి రద్దీ పెరుగుతుంది. అదేవిధంగా చాలా డిస్టెన్స్ కూడా దాదాపు 7-8 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఇంచి చిన్న నిజాంపేట వెళ్ళడానికి సౌకర్యార్థంగా ఉంటుంది అన్ని విధాలుగా. అదేవిధంగా నేను మొన్ననే గౌరవ ఎంపీ గారు రామంపేటకు వచ్చినటువంటి వేరే కార్యక్రమం, ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేశాను, సార్ ఇది చిన్న నిజాంపేట వాళ్ళు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా నిజాంపేట గ్రామ ప్రజలు కూడా ఇక్కడ వ్యవసాయ భూములు చాలా ఉన్నాయి ఈ ఏరియాలో, దానికి రావడానికి పంటలు తీసుకుపోవడానికి కూడా చాలామందికి ఇబ్బందికరంగా ఉన్నది. దయచేసి మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పేసి మొన్న చూడడం జరిగింది. ఎంపీ గారు సానుకూలంగా స్పందించారు. మరి నిజాంపేట నుండి మరి చిన్న నిజాంపేట వరకు ఈ యొక్క పనికార పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నుండి మరి పక్కన ఉన్నటువంటి చిన్న నిజాంపేట అనేటువంటి గ్రామం మరి సిద్దిపేట జిల్లా సంబంధించినటువంటిది. మరి యొక్క ఈ రహదారి మరి చాలా ఉపయోగపడంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు మరి ఎక్కువ మంది ఇక్కడ నుంచి అక్కడ రాకపోకలకు చాలా మరి దగ్గరి రోడ్డుగా ఉంటుంది.